రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల వేడి రాజుకుంది. సిద్ధం సభలతో జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా ప్రజాగలం పేరుతో చంద్రబాబు నాయుడు మాటల తూటాలు పేలుతున్నాయి అన్ని బహిరంగ సభల్లో. ఎక్కడ చూసినా క్యాండిడేట్ల అనౌన్స్మెంట్ మొదలుకొని వాళ్ళ యొక్క వ్యక్తిగత వ్యవహారాల వరకు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎమ్మినూరులో జరిగినటువంటి సభలో ఏం జరిగింది, ఏంటి అనేటువంటి అంశం మీద మనతో మాట్లాడడానికి ఎమ్మినూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి బుట్టారెడ్డి గుండం. మేడం నమస్తే. మేడం, ఈరోజు మీ సిద్ధం సభ ఎలా జరిగింది, ఎలా సక్సెస్ఫుల్ అయింది, ఎలాంటి రిజల్ట్? చాలా ఎక్సలెంట్ అండి. ఇంకా అంటే ఎంత భారీ ఎత్తున పబ్లిక్ రావడము, ప్రజలందరూ కూడా జగనన్ను చూస్తుంటే ఆ ఉత్సాహం. నేను బస్సులో జగనన్న పక్కన కూర్చున్నాను కాబట్టి ఆ రోడ్డు పొడుగున, అంటే కాన్స్టిట్యున్సీ స్టార్ట్ అయినప్పటి నుంచి సభ వరకు పబ్లిక్లో ఉన్న ఆ ఉత్సాహం చూస్తుంటే మాకే అసలు అంటే సో ఎక్సైటెడ్ అన్నమాట. మేము కూడా మాకు కూడా తెలియని ఒక ఉత్సాహం, ఒక ఎనర్జీ వచ్చేసింది. రియలీ టచ్ వుడ్, మేము నిజంగా వెరీ ఫార్చునేట్ టు బీ విత్ జగనన్న అని అనిపించింది. ప్రజల్లో అసలు ఆ ఉత్సాహం కానీ ఆ ఆనందం కానీ ప్రజల్లో చూస్తుంటే మటుకు నిజంగా టచ్ వుడ్ అండి, ఎవరి డిస్ట్రిక్ట్ తగలకూడదు అని అనిపించింది నాకు. చెప్పండి, సిద్ధం సభ సక్సెస్ అయింది, ఒకవైపు మీరు ఆనందిస్తూ వాళ్ళు ఉన్నారు, అదే సందర్భంలోనే అబద్ధాలు చెప్పారు జగన్మోహన్ రెడ్డి, అందుకోసమే పశ్మిలతో శుద్ధి చేస్తున్నామని టీడీపీ నాయకులు ఆ గ్రౌండ్ అంతా కూడా శుద్ధి చేసిన దీన్ని ఎలా చూడాలి? వాళ్ళకి ఎలాగో స్ట్రెంగ్త్ లేదండి, ఎందుకంటే ఆ రోజు పబ్లిక్ని చూసి వాళ్ళు నిజంగా వాళ్ళే షాక్ అయిపోయారు. కానీ ఇంకా వాళ్ళు ఏం చేయాలి వాళ్ళకి అర్థం కాదు. దాంతో ఇలాంటి శుద్ధి అంటూ ఏదో అంటూ ఏవేవో అంటే ఏవేవో చేసుకుంటూ వెళ్తున్నారు. ఒకటి నిజం చెప్పాలంటే జగనన్న ఎప్పుడూ అబద్ధాలు చెప్పరు, ఫ్యాక్ట్స్ మాట్లాడతారు. సో ఆ నిజాలు మాట్లాడడం వాళ్ళు జీర్ణించుకోలేరు, ఆ నిజాలను వాళ్ళు తీసుకోలేరు. జనానికి కూడా బాగా తెలుసు జగనన్న మాట్లాడేవి నిజం మాట్లాడతారు, అబద్ధాలు మాట్లాడరు అని. ఆ వాళ్ళకి ఆ జనాన్ని చూసి, ఆ జన ప్రవాహాన్ని చూసి నిజంగా అసలు వాళ్ళ టీడీపీ వాళ్ళు నిజంగా వాళ్ళు ఆ రోజు రియలీ ఇంకా వాళ్ళకి ఐ డోంట్ నో ఏమైపోయిందో, ఏం చేయాలో అర్థం కాక వచ్చి ఏదో చేసిపోయలేరు అంతే అండి. 70 నియోజకవర్గాల నుంచి ప్రజలను తెప్పించారు, అందుకే ఇంతమంది పబ్లిక్ వచ్చారు అనేటువంటిది చెప్తున్నారు. అసలు 70 నియోజకవర్గాల నుంచి పబ్లిక్ని మీరు పిలిపించారే సమాధానం? 70 నియోజకవర్గాల నుంచి ఎక్కడి నుంచి వస్తారండి? రాప్తాడులో మటుకు ఎంటైర్ రాయలసీమ ఏవైతే 4 సిద్ధం సభలు చేశారో వాటిలో మటుకు డివిజన్ చేశారనమాట. 4 రాయలసీమ ప్రాంతాలన్నీ కలిపి రాప్తాడులో జరిగిన దాంట్లో 50 నియోజకవర్గాల నుంచి వచ్చారు. ఎమ్మిగనూరులో జరిగింది ఓన్లీ మేమంతా సిద్ధం ఓన్లీ కర్నూలు జిల్లాలో 70 నియోజకవర్గాలు ఉన్నాయా అది వాళ్ళకి తెలియాలి. కర్నూలు నియోజకవర్గంలో ఓన్లీ కర్నూలు డిస్ట్రిక్ట్లో ఓన్లీ 7 నియోజకవర్గాలు ఉన్నాయి. అయినా కర్నూలు నుంచి మిగతా ప్రాంతాల నుంచి దూర దూర ప్రాంతాల నుంచి రావడం కష్టమని ఎమ్మిగనూరు నుంచి అత్యధిక మెజారిటీతో వచ్చిన జనం మీరందరూ కూడా చూశారు, మీడియా కూడా సాక్ష్యం. ఆ రోజు మాకు మీడియా వాళ్లే మా దగ్గర వచ్చి చెప్పడం కూడా జరిగింది, ఇది చాలా బాగా జరిగింది, చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఓన్లీ లైక్ హయ్యెస్ట్ యూనో గ్యాదరింగ్ పీపుల్ రావడం అయితే మటుకు అది అంటే అక్కడ ప్రజలు వాళ్ళంతకు వాళ్ళు రావడం మటుకు ఎమ్మిగనూరులో హయ్యెస్ట్. మిగతా ప్రాంతాల నుంచి కూడా వచ్చారు కాదనను, కోడుమూరు నుంచి కానివ్వండి, మిగతా పక్కపక్కన చుట్టుపక్కల నుంచి కూడా, ఎందుకంటే అది 7 నియోజకవర్గాలకు సంబంధించిన మేమంతా సిద్ధం. 7 నియోజకవర్గాల అభ్యర్థులని ప్రకటించడం, 7 అభ్యర్థులని ప్రకటించడం కాదు ఇంట్రడ్యూస్ చేయడం, వాళ్ళ గురించి అడగడం జగనన్న చేసిన కార్యక్రమంలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి 7 నియోజకవర్గాలు. బట్ అత్యధిక శాతం ఎమ్మిగనూరు నుంచి ప్రజలు చాలా స్వచ్ఛందంగా చాలా ఉత్సాహంగా రావడం మటుకు ఇట్స్ మేము కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఇది మా ఎక్స్పెక్టేషన్కి కూడా చాలా బియాండ్ వెళ్ళింది, వీఆర్ వెరీ హ్యాపీ అండి. ఈ ఎన్నికలు పెత్తందారులకి పేదలకి మధ్య జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి ప్రతి సభలో చెప్తున్నారు, కానీ పెత్తందారులు వైసీపీ పార్టీలో ఉన్నారు, డబ్బున్న వాళ్ళంతా అక్కడే ఉన్నారు, మొత్తం మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తూ కూడా అంతంత మాత్రమే ఉన్నటువంటి బుట్టారెడ్డి గారిని పరిచయం చేశాడు, బహుశా సోషల్ మీడియా కూడా పెద్ద ఎత్తున ట్రోల్స్ అవుతున్నాయి, అసలు ఏం జరిగింది? ఇది ట్రోల్స్ మటుకు అన్ఫార్చునేట్ అండి. బిజినెస్ అన్న తర్వాత వీఆర్ బిజినెస్ పీపుల్, బిజినెస్ అన్న తర్వాత అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. మా కష్ట సుఖాలు మేము ఎవరితో పంచుకోవాలో వాళ్ళతోనే పంచుకుంటాము. మేము మా కష్టాలు ఇప్పుడు ఏమున్నాయో, మా ప్రాబ్లమ్స్ ఏమున్నాయో, మా లోన్స్ ఏంటి, మా ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మాకు తెలుసు.
బిజినెస్ అన్న తర్వాత అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. మాదేమి ఇట్లా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ కావు. మావన్నీ కూడా మా ఆస్తులు పెట్టి లోన్స్ తీసుకున్నవే. మా బిజినెస్లన్నీ ఇండివిజువల్గా రన్ అయ్యే బిజినెస్లే. మిగతా పబ్లిక్లో వెళ్ళిపోయి పబ్లిక్ మనీని తీసుకొని వచ్చి నష్టాలు చూపించేసి తర్వాత ఇది చేసేది కాదు. రేపు పొద్దున్న లోన్స్ ఏమన్నా అయితే మా ఆస్తులే చెప్తా అవుతాయి. పబ్లిక్ మనీ ఏది కూడా దాంట్లో లేదు కాబట్టి మా కష్టాలు ఏ ఉన్నాయో మాకు తెలుసు. అది దాన్ని వాళ్ళు అంత ఇదిగా తీసుకొని మాట్లాడడం చాలా తప్పు. ఏదున్నా జగన్ అన్న ప్రాపర్గా కరెక్ట్గా మాట్లాడతారు. ఆయన ఎప్పుడు అబద్ధాలు చెప్పరు. మాది నిజంగా మేము పేదల కోసం పోరాడే పార్టీ మాది. ఓకే, వాళ్ళ దగ్గర అందరూ కూడా మనీ ఎవరికైతే ఉందో వాళ్ళకే టికెట్స్. ఇక్కడ మా దగ్గర వ్యక్తిని చూసి టికెట్లు ఇస్తారు. ఇప్పుడు సింగనమలలో ఏదైతే అనంతపురం జిల్లాలో ఉన్న టిప్పర్ డ్రైవర్కి ఏదైతే ఇచ్చారో, హీఈస్ అన్ హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్. అంత ఎడ్యుకేటెడ్, ఆయన ఎడ్యుకేషన్, అతని బిహేవియర్, అతని మంచితనం చూసి జగన్ అన్న టికెట్ ఇచ్చారు. సో అతని దగ్గర డబ్బులు లేవు. దాన్ని వీళ్ళు వెటకారం చేయడం అనేది అది వాళ్ళకే నష్టం. మే దాని మించి నేను ఇంకేం చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే పబ్లిక్ అందరూ గమనిస్తున్నారు. మీరు చూస్తే గతంలో కూడా 2019లో కూడా జగన్ అన్న అందరికీ వ్యక్తిగతంగా ఎవరు మంచి అని ఆయన ఫీల్ అయ్యారో వాళ్ళందరికీ టికెట్లు ఇచ్చారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితులు చూసి ఇవ్వలేదు. పర్సన్ ఇండివిజువాలిటీ, పర్సన్ వాళ్ళ మనస్తత్వం చూసి టికెట్లు ఇచ్చారు. ఇప్పుడు కూడా 24లో కూడా జగన్ అన్న వాళ్ళ ఆర్థిక పరిస్థితులు చూసి ఇవ్వట్లేదు. వాళ్ళ మంచితనం, వాళ్ళు చేయగలుగుతారు, వాళ్ళలో ఆ నిజాయితీ ఉంది, ఆ పనులు చేయగలుగుతారు అన్న ఒక కోణంలో చూసి వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు. ఇది మా పార్టీ. వాళ్ళ పార్టీ గురించి మేము మాట్లాడడం, కానీ పబ్లిక్ చూస్తున్నారు ఎవరు ఉన్నారు వాళ్ళ పార్టీలో, ఎలాంటిగా వాళ్ళు ఎంత రిచెస్ట్ పీపుల్ ఉన్నారు అనేది వాళ్ళకే తెలుసు. అంటే మీకు అనేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఇంటర్వ్యూలు చేసి అంటే ఛానల్స్లో కానీ లేకపోతే ఎక్కడ ఇంటర్వ్యూలు మాట్లాడేటప్పుడు మీరు చెప్పారు మాకు చాలా బిజినెస్లు ఉన్నాయి, చాలా రకాల బిజినెస్లు ఉన్నాయని చెప్పారు. మరి ఇలాంటిది మీరు కూడా బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళే కదా, పెత్తందరుల కింద మీరు చూడవచ్చు, పబ్లిక్ అనుకోవచ్చు కదా. అదే అండి, మేము ఐఎమ్ నాట్ సేయింగ్ నాకు బిజినెస్లు లేవని చెప్పట్లేదు. నాకు బిజినెస్లు ఉన్నాయి. బిజినెస్లో కొంచెం డౌన్, ఇప్పుడు కొద్దిగా మాకు ఇబ్బందులు ఉన్నాయి. మేబీ రేపు పొద్దున్న బిజినెస్ బాగా అవ్వచ్చు, నేను కాదనట్లేదు. బట్ రైట్ నౌ మై పరిస్థితి ఈజ్ లైక్ మై బిజినెస్ ఇస్ లిటిల్ లో అండ్ మై లోన్స్ ఆర్ హైయర్. సో ఇవి వీటి నుంచి మేము బయటపడేదానికి మా బిజినెస్ని మా పిల్లలు చూసుకుంటున్నారు. కానీ పరిస్థితులు అప్స్ అండ్ డౌన్స్ అనేది బిజినెస్లో ఇట్స్ వెరీ కామన్. మావన్నీ రీటైల్ బిజినెస్లు. ఈ నెల మాకు సేల్స్ ఎక్కువ ఉండొచ్చు, తర్వాత మాకు తగ్గిపోవచ్చు. ఈ సంవత్సరం బాగా ప్రాఫిట్స్ రావచ్చు, నెక్స్ట్ ఇయర్ బాగా లాస్ రావచ్చు. మావన్నీ కూడా రీటైల్ బిజినెసెస్ కాబట్టి మేము ఇవన్నీ కూడా మేము చెప్పలేము ఓపెన్గా. కానీ పబ్లిక్గా అన్నీ తెలిసినవే. అఫిడవిట్స్ మేము ఇస్తాము, ఇన్కమ్ ట్యాక్స్లు కడతాం. అంటే ఏదైతే మేము ఇవన్నీ ఉంటాయో వాటన్నిటికీ కూడా ఓపెన్గా ఉంటుంది. మాది ఏది కూడా ఇట్స్ నాట్ క్లోజ్డ్గా ఏది ఉండదు, ఇట్స్ ఓపెన్ సీక్రెట్, ఓపెన్. ఇది సో మీ అందరికీ కూడా తెలుస్తుంది. బిజినెస్ అయిన తర్వాత అప్స్ అండ్ డౌన్స్ అందరికీ ఉంటాయి. రైట్ నౌ ఉన్న సిచ్యువేషన్ మాది కొద్దిగా ఆర్థికంగా వీఆర్ లైక్ కొంచెం ఇదిగానే ఉంది. మిమ్మల్ని విమర్శించే ప్రతిపక్షాలకు మీరేం చెప్పవచ్చు? నేను ఓపెన్గా ఇంత క్లియర్గా మాట్లాడుతున్నానండి. నేను అంటే ఏదైనా సరే నాకు పొలిటికల్గా ఎలా మాట్లాడాలి, ఏది దాచిపెట్టి మాట్లాడాలి ఏది అనేది నాకు ఇంకా తెలీదు. ఐఎమ్ ఎ వెరీ ఫ్రాంక్ పర్సన్. ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం నాకు అదే వచ్చు. సో ఇవాళ నేను ఓపెన్ అప్ అయ్యి నేను చెప్పాను, ఇది నాకు గుడ్ ఆర్ బ్యాడ్ ఐ రియలీ డోంట్ నో. బట్ నాకు ఓన్లీ థింగ్ ఏమనిపించింది అంటే జగన్ అన్న అబద్ధం చెప్పాడు అని ప్రతిపక్షాలు అనడం నాకు నచ్చలేదు. ఎందుకంటే హీ నోస్, ఆయనకు తెలుసు ఎవరి పరిస్థితి ఎలా ఉందని. జగన్ నాకు తెలుసు కాబట్టి ఆ పరిస్థితిని తగ్గట్టుగానే మాట్లాడాడు. ఇట్స్ నాట్ ఆయన ఎప్పుడు అబద్ధాలు చెప్పడు. అది అందుకనే ఇవాళ నేను ఓపెన్ అప్ అయి మీతో మాట్లాడుతున్నాను. ప్రతిపక్షాలు నిజాలు తెలుసుకొని మాట్లాడాలి. 2014లో నేను నా ప్రాపర్టీ అంతా ఉంది అంటే ఈరోజు నా ప్రాపర్టీలో ఎన్ని అప్పులు ఉన్నాయో అనేది వాళ్ళకేం తెలుసు? అది కూడా ఉంటుంది కదా. లోన్ బిజినెస్ అయిన తర్వాత అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి. వాళ్ళు బిజినెస్ పీపులే. బిజినెస్ పీపుల్ అయ్యుండి కూడా ఆ మాత్రం కూడా గమనించకుండా కామెంట్ చేయడం అనేది ఇది సరైన పద్ధతి కాదు. బట్ స్టిల్ ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ దామ్. బట్ దిస్ ఇస్ మై నా ఇది నా ఫ్యాక్ట్, నా రియాలిటీ అండి. నియోజకవర్గంలో ఎలాంటి ప్రచారం అంటే పబ్లిక్లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? పబ్లిక్లో చాలా మంచి రెస్పాన్స్ ఉందండి. ఆల్రెడీ నేను చేసిన 5 ఇయర్స్ కానివ్వండి, జగన్ అన్న మెయిన్గా జగన్ అన్న చేస్తున్న సంక్షేమ పథకాలు. మాది ఎక్కువగా యూనో విలేజెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నాకు నేను ఎవ్రీ ప్లేస్కి వెళ్ళినా కూడా అక్కడ ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళంతా కూడా మేము జగన్ అన్నకే ఓటేస్తాము, ఎందుకంటే మాకు అన్నం పెట్టాడు, మాకు ఇంత బాగా చూసుకున్నాడు అనేసి ఒక మంచి స్పందన. అట్ ద సేమ్ టైం నేను ఆ 5 ఇయర్స్ చేసిన దాన్ని
కాబట్టి కూడా కొంచెం ఎడ్యుకేటెడ్ పీపుల్ వాళ్ళందరూ కూడా ఏంటంటే షీఈస్ అ వెరీ ఫెయిర్ పర్సన్ అని ఒక వాళ్ళకి ఆ నమ్మకం ఉంది నా పైన. అందుకని రెండు రకాలుగా మాకు చాలా అంటే అంటే ప్రోత్సాహంగా ఉంది. పబ్లిక్ అయితే మటుకు జగన్ అనే చేసే సంక్షేమ పథకాలకి వాళ్ళు చాలా ఇట్స్ లైక్ దేవుడే మాకు అన్ని వరాలు పంపిస్తున్నాడేమో అన్నంత హ్యాపీగా ఉన్నారు. బుట్టారాయణగా ఓడేపుతున్నారు, మా మీద విమర్శలు చేసే వాళ్ళకి త్వరలోనే సమాధానం చెప్తాం. దానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి ఏదైతే చెప్తా ఉన్నారో అంటే సంక్షేమ పథకాలు అభివృద్ధి మమ్మల్ని గెలుపు తీరానికి చేరుస్తాయి, నియోజకవర్గంలో మాత్రం పెద్ద ఎత్తున స్పందన వస్తుంది, ప్రజలకు వెళ్తా ఉన్నాము, మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారని చెప్పేటప్పటి. వీడియో జర్నలిస్ట్ నగేష్తో హుస్సేన్ ఆర్టీవీ కర్నూలు.